హలో ఫ్రెండ్స్, ఇప్పుడు పీతల కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ఈ గిన్నెలో పీతలు ఉన్నాయి. ఇలా ఎల్లోగా ఉన్నాయంటే ఈ గుడ్డు పీతలు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది పీతల కర్రీ. ఇప్పుడు మనం వండుతున్నది పీతల ఈగురు. సో రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుంటున్నాం. ఇలా ఉల్లిపాయని సన్నగా తరుక్కోండి చిన్న చిన్న పీసెస్ కింద. సో పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని ఇలా ఆయిల్ పోసుకోండి. దాదాపుగా మనకి ఒక కేజీ పీతలు ఉన్నాయి. సో మనం ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాం. సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇందులో యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు గసగసాలు, కొబ్బరి, వెల్లుల్లిపాయ ఈ మూడింటిని పేస్ట్ చేసుకుంటాం. సో అవన్నీ మిక్సీలో వేసుకుంటున్నాం. క్రాబ్స్లో మనం ఇప్పుడు పెరుగు వేసుకుంటాం, యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం వాటర్ వేసుకుంటాం. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ పీతలు నీటిలో కడుక్కోవాలి. పెరుగు, పసుపు, ఉప్పు, వాటర్ వేసుకుని నీట్గా కడుక్కోండి. సో నీట్గా కడుక్కున్న పీతల్ని మనం ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో యాడ్ చేస్తాం. బతుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏదైతే ఇది ఉందో దీంతో అది బైట్ చేస్తుంది. అది దీని రెక్క పీత రెక్కది. పీత తినటం కూడా ఒక ఆర్ట్ జనరల్. ఇది కొంచెం ఇటు చికెన్ లాగా కాకుండా మనకి కొంచెం గట్టిగానే ఉంటుంది. ఇది తినేటప్పుడు మంచిగా కుక్ చేసుకుంటే ఇది కూడా తినేసేయచ్చు మనం. ఇప్పుడు పీతలు మనకి 10 మినిట్స్ కుక్ కావాలి. సో మూత పెట్టేసుకుందాం. గసగసాల పేస్ట్ రెడీ అయిపోయింది. ఫస్ట్లో కొంచెం వాటర్ వేసినా కానీ పీతల పరంగా ఉడకడానికి ఏమీ అయ్యలేదు. సో దాంట్లో ఉన్న వాటర్ దిగి పీత నీట్గా కుక్ అయిపోతుంది. కారం 2 స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాం. బాగా ఫాస్ట్గా తిప్పకండి, పీత పాడైపోతుంది. సో జనరల్గా మనం సర్వ్ చేసినప్పుడు పీత పీతగా అలా నీట్గా ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు మనం గసగసాల పేస్ట్ యాడ్ చేసుకుంటాం.
సో ఇప్పుడు మనం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. రెండు గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాం. సో మళ్ళీ ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాం, 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్. మళ్ళీ ఒక 10 to 15 మినిట్స్ కుక్ అవుతుంది, కుక్ చేద్దాం. కొత్తిమీర ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. సో 15 మినిట్స్ కుక్ చేద్దాం. గుమగుమ స్మెల్ వచ్చేస్తుంది, సూపర్ స్మెల్. సో పీతల కర్రీ ఎండింగ్ వచ్చేసింది. ఇప్పుడు నిమ్మకాయ పిండుకుంటున్నాం. నిమ్మకాయ అనేది ఆప్షనల్, మీరు పిండుకోవాలంటే పిండుకోవచ్చు, లేదంటే లేదు. సో పీతల కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేసి మీ కామెంట్లు మాకు తెలియజేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.